हाय फ्रेंड्स, वेलकम टू गनी 24 यूट्यूब चैनल। मनम डिस्कस टॉपिक टेलीकॉम ऐड इंडिया। टेलीकॉम ऐड इंडिया ऐप अने इंतकु नीन वीडियो बट चाला मंदिकैते अंदलेदु। इप्पुडु मल्ली डिस्कस एंटंटे कोत्त न्यू अपडेट वच्चिंदि। इंतकु मुंदु टेलीकॉम ऐड इंडिया ऐप द्वारा मनी अनेदि वाळ्ळकु रिक्वेस्ट पेट्टि वेसुकोवाल्सि वच्चेदि, इप्पुडैते डैरेक्ट गा मनं गूगुल पे, पेटीएम, फोन पे द्वारा मनमे ऐड चेसुकोवच्चु। ఇంతకు ఏంటి నువ్వు టెలికామ్ యాడ్ ఇండియా అని చెప్తున్నావు కాబట్టి దానివల్ల యూజ్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు। ఇక టాపిక్లోకి వెళ్దాం। టెలికామ్ యాడ్ ఇండియా అనే ఈ యాప్ ద్వారా సింపుల్గా మనీ ఇంట్లో కూర్చొని మనీ అనేది సంపాదించవచ్చు। అది ఎలాగా అంటారా, మీరు ఆ టెలికామ్ యాడ్ ఇండియా రీటైలర్, నేనైతే డిస్ట్రిబ్యూటర్, ఆ రీటైలర్ యొక్క రీటైలర్ కానీ మీరు తీసుకుంటే, ఎవరైతే కస్టమర్స్కు మీరు రీఛార్జ్ చేస్తే, ఒక కస్టమర్ ఒక దగ్గర సన్ డైరెక్ట్ రీఛార్జ్ చేసినట్లయితే 225 చేస్తే మీకు 5 రూపీస్ అనేవి వస్తాయి। మీరు ఇక్కడ 5 రూపీస్ అనేది కమిషన్ వస్తుంది, ప్లస్ మీరు రీఛార్జ్ చేసిన వాళ్ళతో అడిషనల్గా మీరు 5 రూపీస్ అనేది తీసుకుంటారు। ఈ విధంగా ఒక్కరికి రీఛార్జ్ చేయడం వల్ల 10 రూపీస్, ఈ విధంగా ప్రతి నెట్వర్క్ అనేది రీఛార్జ్ చేసుకోవచ్చు। సన్ డైరెక్ట్ ఇవే కాకుండా ప్రతి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇన్సూరెన్సెస్ కట్టవచ్చు, మనీ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, పాన్ కార్డు కూడా అప్లై చేయొచ్చు, ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా ఉన్నాయి। ఒక మన మాస్టర్ డీలర్ అనే మహబ్నార్ చెందిన అతనే, అతనికి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా అవసరం ఉన్నా కూడా అతనికి మనం కాల్ చేస్తే అతనైతే వెరిఫై చేస్తాడు। ఇంట్లో కూర్చొని మనీ సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళకి ఇదైతే చాలా సింపుల్। ఏంటంటే మీరు ఈ యాప్ అయితే ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ కానీ మాస్టర్ డీలర్ కానీ, ఒకవేళ ఇప్పుడు నేను డిస్ట్రిబ్యూటర్ ఉన్నా, నేను రీటైలర్స్కి ఇచ్చాను అనుకో, వాళ్ళు రీఛార్జ్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర నుండి కూడా నాకు కమిషన్ అనేది వస్తుంది। ఒకవేళ నేను రీఛార్జ్ చేస్తే వాళ్ళకంటే ఎక్కువ నాకు వస్తుంది, వాళ్ళు రీఛార్జ్ చేసిన వాళ్ళ నుండి నాకు వాళ్ళ నుండి కమిషన్ అనేది వస్తుంది। ఈ విధంగా మీరు సింపుల్గా మనీ అయితే ఎర్న్ చేయొచ్చు। జస్ట్ మీరు ఒకసారి రీటైలర్ కావాలనుకుంటే 200 పే చేయాలి, ఒకవేళ డిస్ట్రిబ్యూటర్ కావాలంటే మీ ఏరియాలో ఉన్నారా లేదా ఈ టెలికామ్ యాడ్ ఇండియా వాళ్ళు చూసి ఇస్తారు। ఈ విధంగా మీరు ఇంట్లో కూర్చొని సింపుల్గా మనీ అయితే ఏ విధంగా ఎర్న్ చేయాలి, ఏంటేంటి ఫ్యూచర్స్ ఏంటి అనేది ఇక వీడియోలో చెప్తాను, చూస్తూ నేర్చుకోండి। ఖచ్చితంగా యూస్ఫుల్ 100%, నేను 1 ఇయర్ నుండి చేస్తున్నాను కాబట్టి ఎటువంటి ఫేక్ ఫ్రాడ్ అయితే లేదు, ఖచ్చితంగా నమ్మండి। ఒకవేళ ఎటువంటి డౌట్స్ ఉన్న కింద కూడా ఆయన మాస్టర్ డీలర్ నెంబర్ అనేది ఇస్తాను, ఒకవేళ మీకు రీటైలర్ కావాలి అనుకుంటే కింద నా నెంబర్ కూడా ఇచ్చాను, నాకు కాంటాక్ట్ అవ్వండి, మీకు రీటైలర్స్ అనేది కూడా మిమ్మల్ని యాడ్ చేయబడుతుంది। ఇక వీడియోలోకి వెళ్దాం। ఇప్పుడు నేనైతే డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఇక్కడ చూడండి నా అకౌంట్ బ్యాలెన్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది। ఒకవేళ మీరు ఈ వ్యాలెట్లో అమౌంట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యూపీఐ యాడ్ మనీ అని ఉంది కదా, ఇక్కడ మినిమం విత్డ్రాల్ అనేది 100 రూపీస్, మీరు ఎంత అమౌంట్ కావాలనుకుంటే అంత అమౌంట్ అనేది యాడ్ చేసుకోండి। ఇక్కడ యాడ్ చేసుకొని ఎగ్జాంపుల్ నేను 100 రూపీస్ అని కనిపిస్తుంది, లోడ్ వ్యాలెట్పై క్లిక్ చేసి ఇక్కడ మీరు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా మీరు అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు। యాడ్ చేసుకున్న తర్వాత మీరు మొబైల్ రీఛార్జ్ ఏ విధంగా చేయాలి అంటే ఇక్కడ మీ నెంబర్ అనేది ఇచ్చేసి, ఎగ్జాంపుల్ ఒక మీరు నెంబర్ ఇచ్చిన తర్వాత అమౌంట్ అనేది సెలెక్ట్ చేయండి। సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ప్లాన్స్ అడుగుతుంది, రీఛార్జ్ చేసుకోమని అడుగుతుంది। ఈ విధంగా చేసిన తర్వాత రీఛార్జ్పై క్లిక్ చేస్తే రీఛార్జ్ అనేది అడుగుతుంది, కన్ఫర్మ్ చేస్తే రీఛార్జ్ అనేది వెళ్తుంది। ఈ విధంగా అన్ని రీఛార్జెస్ అనేది చేసుకోవచ్చు। దాంతోపాటు పోస్ట్ పెయిడ్ బిల్స్, మీరు పోస్ట్ పెయిడ్ బిల్స్ చేయాలనుకుంటే మీ పోస్ట్ పెయిడ్ ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చేసి, అకౌంట్ నెంబర్ ఇచ్చి, అమౌంట్ వాటి యొక్క నెట్వర్క్ అనేది సెలెక్ట్ చేసుకుంటే, సెలెక్ట్ చేసుకొని మీరు అమౌంట్ అనేది రీఛార్జ్ చేసుకోవచ్చు। దాంతోపాటు డిటిహెచ్ రీఛార్జ్, సన్ డైరెక్ట్ రీఛార్జ్ అని ఉందిగా, ఇక్కడ మీరు కస్టమర్ ఐడి అంటే మీ స్మార్ట్ కార్డ్ నెంబర్ ఇచ్చి అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని, ఆపరేటర్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరైతే సన్ డైరెక్ట్ రీఛార్జ్ చేసుకోవచ్చు। దాంతోపాటు సార్కి ఎలక్ట్రిసిటీ బిల్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ స్టేట్కి అయితే ఆ స్టేట్ బిల్ అనేది చూసుకోండి, మా తెలంగాణ కాబట్టి సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తెలంగాణ క్లిక్ చేసి కన్జ్యూమర్ నేమ్, వారి యొక్క నేమ్ ఇచ్చి సర్వీస్ నెంబర్ అనేది ఉంటుంది, సర్వీస్ నెంబర్ క్లిక్ చేసి వ్యూ బిల్ అని కనిపిస్తుంది, మీ బిల్ అనేది ఎంతలో కనిపిస్తుంది, తర్వాత కన్ఫర్మ్ చేయమంటుంది పేమెంట్ కోసం, అప్పుడు కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది। దాంతోపాటు గ్యాస్ బిల్, మీ ఒకవేళ బిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే అకౌంట్ నెంబరు, అమౌంట్ అనేది ఇచ్చేసి ఆపరేటర్ ఏదో అది సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది। నెక్స్ట్ వచ్చేసరికి బ్యాగ్ రండి, బ్యాగ్ వచ్చేసరికి ఇక్కడ ప్రీమియం పేమెంట్స్ అని కనిపిస్తుందిగా, ప్రీమియం పేమెంట్స్ అంటే మీ పాలసీ నెంబర్, ఎగ్జాంపుల్ చూడండి బజాజ్ ఇన్సూరెన్స్, భారతి, ఈ విధంగా ఇన్సూరెన్సెస్ ఏవే ఉంటాయో అవి పే చేయాలంటే ఇన్సూరెన్సెస్ కూడా పే చేసుకోవచ్చు।
సింపుల్ గా మీ డేటా బర్త్ మంత్ ఇయర్ ఇచ్చి అమౌంట్ ఇచ్చి ఏ ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేసుకొని మీ పాలసీ నెంబర్ అనేది ఇస్తే సరిపోతుంది. దాంతోపాటు వాటర్ బిల్ పే అంటే మీ ఊర్లలో బిల్ వాటర్ అమౌంట్ కూడా పే చేయాలనుకుంటే అకౌంట్ నెంబరు అమౌంట్ చూసి సెలెక్ట్ చేసుకొని పే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి జియో ఫోన్ బుకింగ్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు రీఛార్జ్ మొబైల్ నెంబర్ ఎంటర్ ఓటీపీ ఫుల్ నెంబర్ ఫుల్ నేమ్ అడ్రస్ పిన్ కోడ్ ఇచ్చి మీరు మీ ఫోన్ అనేది బుక్ చేసుకోవచ్చు జియో ఫోన్స్. దాంతోపాటు పాన్ కార్డ్ అప్లికేషన్ మీరు దీనికి సపరేట్ అనేది అమౌంట్ అనేది రీఛార్జ్ చేసుకునే అవసరం ఉంటుంది. మీరు ఒకవేళ ఒక్క పాన్ కార్డ్ అప్లై చేయాలనుకుంటే మీకు 107 రూపీస్ అనేవి పడతాయి. అది మీరు బయట చేసుకుంటే ఖచ్చితంగా 300 రూపీస్ అనేది తీసుకుంటారు. ఇక్కడైతే జస్ట్ సింపుల్గా చేసుకోవచ్చు 107 రూపీస్ తోటి. ఇక్కడ మనీ ట్రాన్స్ఫర్ అని కనిపిస్తుందిగా, మీరు మీ నెంబర్ ద్వారా అకౌంట్ నెంబర్ ఐఎఫ్సి కోడ్ ఉంటే చాలు మీ అమౌంట్ అనేది సింపుల్గా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు. ఏ అకౌంట్కి అయితే ఆ అకౌంట్కి అయితే మీరు సింపుల్గా అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఇక్కడ నా నెంబర్ ఇచ్చారు, ఇప్పుడు జస్ట్ మీరు ట్రాన్స్ఫర్ అని క్లిక్ చేసి అమౌంట్ ఎంట్రీ చేస్తే అమౌంట్ అనేది ఎవరి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే వాళ్ళ అకౌంట్కి అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇంతవరకు మీ ఆఫర్స్ ఏ విధంగా ఏం చేసుకోవాలి అని అన్నీ మీకు సపరేట్గా చెప్పాను. బట్ ఒకవేళ మీరు రీటైలర్స్ని యాడ్ చేసుకోవాలనుకుంటే మీ కింద యాడ్ యూజర్పై క్లిక్ చేసి వాళ్ళ సెలెక్ట్ యూజర్ టైప్ రీటైలర్ అని క్లిక్ చేసి రీటైలర్, నేను డిస్ట్రిబ్యూటర్ కాబట్టి రీటైలర్స్ని యాడ్ చేసుకోవడానికి వస్తుంది. వాళ్ళ యూజర్ ఐడి, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది, వాళ్ళ నేమ్ మొబైల్ నెంబర్ అడ్రస్ ఇచ్చి వాళ్ళ ఈమెయిల్తో సబ్మిట్ చేసి యూజర్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు యూజర్స్ లిస్ట్ ఓపెన్ చేస్తున్నాను, నా యూజర్ రీటైలర్ లిస్ట్. ఇప్పుడు చూడండి నా రీటైలర్స్ అని కనిపిస్తున్నారుగా వీళ్ళు రీటైలర్స్. ఈ విధంగా ఒకవేళ మీకు మీ పేమెంట్స్ ఇష్టగా అనుకోవాలనుకుంటే ఇక్కడ మీరు డేట్ అనేది టైప్ చేయండి, ఏ డేట్ మధ్య ఏ డేట్. ఎగ్జాంపుల్ నేను 25 నుంచి ఈ విధంగా సెర్చ్ చేస్తాను. చూడండి నేను నిన్న చేశాను కాబట్టి ఈ రీఛార్జెస్ అనేవి కనిపిస్తున్నాయి. 225.0.107 అనేది ఈ విధంగా కనిపిస్తాయి. ఒకవేళ మీరు పేమెంట్ అయితే ఈ విధంగా మీరు ఎటువంటి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇక్కడ చూస్తున్నా కస్టమర్ కేర్ ఈ మొబైల్ నెంబర్ ఇచ్చాడు, సపోర్ట్ అవర్స్, నెక్స్ట్ మెయిల్ కూడా ఇచ్చాడు. ఇక్కడ టెలికామ్ యాడ్ ఇండియా ఫస్ట్ ఫ్లోర్ కోల్కతా పేమెంట్ అప్డేట్స్ టైమింగ్స్ ఈ విధంగా అనేది ఇచ్చాడు. మీరు దీనికైతే టెన్షన్ కూడా అవసరం లేదు, మనకు తెలిసిన మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ అనే ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం డౌట్ ఉన్నా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళు అయితే చూసుకుంటారు. ఖచ్చితంగా మీరు ఎటువంటి డౌట్ అయితే పడదు, ఎటువంటి నిస్సందేహం పడదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్లో కూర్చొని మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తే చాలా సింపుల్గా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇప్పుడు అమౌంట్ అనేది ఏ విధంగా వస్తుంది అనేది చూడండి, వాటి యొక్క బెనిఫిట్ లిస్ట్ అనేది చూపిస్తాను. పర్మిషన్ కమిషన్ ఒకవేళ ప్రీపెయిడ్ రీఛార్జ్ చేస్తే ఎయిర్టెల్కు 1.30 రూపీస్, ప్లేస్టోర్కు 2 రూపీస్, బిఎస్ఎన్ఎల్కు 5 రూపీస్, ఈ విధంగా 4 రూపీస్ 4 రూపీస్ ఈ విధంగానే ఉంటాయి కమిషన్ మీకు ఒక రీఛార్జ్ చేసిన చాలు. మీ కింద రీటైలర్స్ ఎయిర్టెల్, బిగ్ టీవీ, డిష్ టీవీ, సన్ డైరెక్ట్ ఈ విధంగా రీఛార్జ్ చేసి చేసుకొని మీకు ఇక్కడ 4 రూపీస్ వస్తుంది, మీరు రీఛార్జ్ చేసినా మళ్ళీ వాళ్ళ దగ్గర ఒక 5 రూపీస్ అనేది అడిషనల్గా తీసుకుంటారు. కాబట్టి మీరు ఒక రీఛార్జ్ చేస్తే 10 రూపీస్ అనేది తీసుకోవడం జరుగుతుంది.